చూసాం, చాలా బాగుంది. అదర్ కొట్టేశారు, చాలా బాగుంది. లైక్ ఒక్కొక్క యాంగిల్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్. 10/10 చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. ఫస్ట్ స్టోరీ గిట్ట బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా అనిపించింది ఎండింగ్లో. ఓకే బాగుంది, చాలా క్రేజీ కామెడీ ఉంది. మూవీ మంచి డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ అండి, మంచి లవ్ స్టోరీని మంచి ఒక స్టోరీతో సింక్ చేశాడు. సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు చాలా బాగుంది. విజయ్ దేవరకొండ తన క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది, డెబ్యూటెంట్ హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తుంది. అంటే స్టోరీ కొంచెం పాతదే కానీ తీయడం చాలా కన్విన్సింగ్గా తీశాడు, మనం దానికి సింక్ అవుతుంది అనమాట ఏదైనా లాజిక్ అయినా. ఓవరాల్ వెరీ మంచి ఫీల్ గుడ్ మూవీ. రేటింగ్ నేను ఒక 4.5/5 ఇవ్వగలను, చాలా బాగుంది, నాకైతే చాలా వెరీ గుడ్ ఫీల్ గుడ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారండి, సెకండ్ హాఫ్ కొంచెం లాగా అనిపించింది తప్ప ఎండ్ ఆఫ్ ద మూవీ ఇస్ ఫైన్, సూపర్. ఫ్యామిలీ బాగుంది, బాగుంది, లాగేమో అనిపించలేదు, ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యూజిక్ కూడా బాగుంది, 4 ఇస్. బాగుంది మూవీ, బాగుంది, ఇట్స్ వెరీ నైస్. ఓవరాల్ స్టోరీ బాగుంది, లైక్ ఫ్యామిలీతో చూడొచ్చు మూవీని. థ్యాంక్ యూ, యా వెరీ గుడ్ మ్యూజిక్. రేటింగ్ ఐ విల్ గివ్ 10/10. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్షన్ బాగుంది, హీరోయిన్గా చాలా బాగుంది, స్టోరీ లవ్ ట్రాక్ చాలా బాగుందండి, డిఫరెంట్ లవ్ ట్రాక్ చాలా బాగుంది, సాంగ్స్ ఓకే ఫైన్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, డిఫరెంట్ క్యారెక్టర్, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ అనంత్ శ్రీరామ్ లిరిక్స్ చాలా బాగా రాశారు, సూపర్ మూవీ. చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది, అందరు బాగా చేశారు. మూవీ చాలా బాగుందండి, అర్జున్ రెడ్డికి టోటలీ ఆపోజిట్, ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు, చాలా బాగుంది మూవీ. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా బాగుంది, 4.5 ఇస్తున్నాం ఫైవ్కి, చాలా బాగుంది, 4.5. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి, విజయ్ దేవరకొండ గారి స్టాండర్డ్కి ఉండాల్సిన మూవీ అయితే కాదన్న ఇది. అర్జున్ రెడ్డి ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు, పెళ్లి చూపులు చిన్న బడ్జెట్ సినిమా అయినా చాలామందికి కనెక్ట్ అయింది, బట్ ఈ స్క్రిప్ట్ సెలక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సరిగ్గా చేసుకోలేదని నేను మాత్రం చెప్తాను. ఎక్కడికక్కడ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటూ ఉండింది, సాంగ్స్ ఏ పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో అసలు రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలా ల్యాగ్ చేశాడు స్టోరీని తప్పితే ఇంకోటి ఏం లేదు. సో ప్లీజ్ సార్, విజయ్ దేవరకొండ గారు మంచి స్క్రిప్ట్స్ తీసుకుని యూనో మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఎ ఫ్యాన్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ మూవీతో, ప్లీజ్ దయచేసి ఇలాంటి స్క్రిప్ట్స్తో మీరు రావద్దు, మీ మీద మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీరంటే మాకు మీరు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ మా లాంటి యంగ్ ఫిలిం మేకర్స్కి, ప్లీజ్ మంచి స్క్రిప్ట్స్తో వస్తారని నేను కోరుకుంటున్నాను. అర్జున్ రెడ్డి డిఫరెంట్గా ఉంది, అది కొంతమంది అయితే లైక్ చేస్తారు, అదైతే ఇదైతే ఫ్యామిలీ మూవీ కాబట్టి పిల్లలతోటి పోయి చూడొచ్చు, మంచిగా ఉంది. మూవీ చాలా బాగుంది, ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్. బాగుంది, బాగుంది, చాలా బాగుంది, సూపర్, బాగానే ఉంది, పర్లా ఒకసారి చూడొచ్చు, నైస్ నైస్, చాలా బాగుంది, బాగానే ఉంది, సూపర్ ఉంది, సూపర్, బాగుంది, బాగుంది, సూపర్ ఉందండి మూవీ, చాలా స్టోరీ కూడా బాగుంది, విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్, సాంగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు. మా సాయి కొట్టాడు హిట్, కలెక్షన్స్ రాసి పెట్టుకోండి. మూవీ చాలా బాగుంది, విజయ్ యాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది, ఈ మూవీకి విజయ్ యాక్షనే ప్రాణం, రియల్లీ నైస్ మూవీ, మ్యూజిక్ బాగుంది, యాక్షన్ మెయిన్, విజయ్ యాక్షన్ చాలా బాగుంది. సో మూవీ బాగానే ఉంది, సో ఫస్ట్ ఆఫ్ కామెడీ చాలా బాగుంది అనమాట, సో నరేషన్ వచ్చేసి కొద్దిగా స్లో ఉంది, ఫస్ట్ ఆఫ్ నరేషన్ కానీ సెకండ్ ఆఫ్ నరేషన్ కానీ కొద్దిగా నరేషన్ డ్రాగ్ చేశాడు అనమాట. సో ఫైనల్గా వచ్చేసి విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి సంబంధం లేదు యాక్టింగ్లో, కొత్త యాంగిల్ ట్రై చేశాడు అనమాట మూవీ. సో హీరోయిన్ వచ్చేసి తను కూడా యాక్టింగ్ బాగానే చేసింది, సాంగ్స్ ఒక 3 సాంగ్స్ బాగానే ఉన్నాయి. సో ఫైనల్గా ఒక వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు అనమాట, ఇది రీసెంట్ టైమ్స్లో చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. బాగుందండి సినిమా, కామెడీగా ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్టోరీ మామూలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ ఇది బాగా చేశాడు. వెన్నెల 5/3 చాలా బాగుంది మూవీ, కానీ అర్జున్ రెడ్డి చూసి చూసి విజయ్ని అలా ఊహించుకొని ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. స్టోరీ బాగుంది, స్టోరీ పరంగా అయితే బాగుంది కానీ విజయ్కి కొంచెం సెట్ అవ్వలేదు, ఇది సాంగ్స్ చాలా బాగున్నాయి. రేటింగా విజయ్ని చూసి మాత్రం పక్క 100 ఇవ్వాలి. చాలా బాగుంది మూవీ, సూపర్, చాలా బాగుంది మూవీ, బాగుంది సినిమా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, విజయ్ యాక్టింగ్ బాగుంది, విటమిన్ యాక్ట్ చేసింది కూడా బాగుంది. చూసాను సినిమా,
రొటీన్ అనిపించింది, రొటీన్ అనిపించింది, ఎంటర్టైన్మెంట్ ఉంది. హీరోయిన్ లాస్ట్లో, హీరో లాస్ట్లో కాల్ పట్టుకునేది అంత యాక్సెప్ట్ చేయరు జనాలు. స్టోరీ రొటీన్ అంటే 3 ఇయర్ స్టోరీ కదా, ఈ పీరియడ్కి వచ్చేపాటికి బాగుంది, అంతా బాగుంది. విజయదేవరకొండ రష్మిక ఎత్తురు బాగా చేశారు, బాగుంది, చాలా బాగుంది మూవీ. స్టోరీ రొమాంటిక్ కామెడీ, వెరీ నైస్. 4.5. థ్యాంక్ యూ. ఓకే అన్న, బాగుంది, వన్ టైం వాచ్. ఓకే మ్యూజిక్ కూడా ఓకే, ఒక పాట తప్ప అన్నీ బాగున్నాయి. సినిమా ఓకే, ఆల్మోస్ట్ మ్యూజిక్ బాగుంది, ఆ సాంగ్స్ బాగున్నాయి. రేటింగ్ 4 ఇస్తాం. యావరేజ్ భయ్యా. విజయ్ యాక్టింగ్ బాగుంది, మెచ్యూరిటీ చేశారు, బాగుంది. స్టోరీ మామూలుగా రొటీన్ స్టోరీ. 3.5/5. ప్యూర్ క్లాసిక్ ఫ్యామిలీ ఫిక్. హీ ప్రూవ్డ్ హీజ్ అ స్టార్, తెలంగాణ స్టార్, ఎవ్రీథింగ్. సూపర్ మూవీ. ఒక కంటిన్యూస్ జర్నీ వెళ్ళిపోయింది అట్లా, ఒక ఫ్యామిలీ అంటే సినిమాలో ఉన్నట్టు లేదు, రియల్ లైఫ్లో ఉన్నట్టు ఉన్నది ఆ సినిమా. థ్యాంక్ యూ. నైస్, బాగుంది. ఎందుకు తీశాడు పాపం అల్లు అరవింద్ గారికి డబ్బులు ఎక్కువ తీశారు, ఎందుకు తీశారో తెలియదు, కానీ ఒకే ఒక సింపుల్ లైన్ని షార్ట్ ఫిల్మ్లో తీస్తే అయిపోయే లైన్ని పెద్ద సినిమా పెట్టి తీశారు. ఒక ఇంకా ఇంకే కావాలి. ఇంకోటి ఏం పాట అది, ఏంటి ఏంటి, ఈ రెండు పాటలు బీజిఎం బీజిఎం అద్దరిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటదా, గోపీసుందర్ గారు. మ్యూజిక్ మ్యూజిక్ చాలా అద్దరిపోయిందండి. అరే నీకు చెప్పారు ఇవి కూడా ఇదే, నువ్వు వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.